హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము ఆంధ్రభూమి మ్యాగజైన్ కథ మమకారమే ఆరణి జ్యోతి అనే కథను విందాం రచయిత జీ భవానీ కృష్ణమూర్తి హలో డాక్టర్ అతి పరిచయమైన కంఠ విని తల ఎత్తి చూసి హాయ్ కమల రిలాక్సింగ్గా వెనక్కు జార్లు పడుతూ కమలను ఆహ్వానించాను ఏమిటిలా బయలుదేరావు అని అడిగాను నవ్వుతూ మిమ్మల్ని చూసిపోదామని తమరు ఎలానూ ఏమో బిజీ తమరి దర్శన భాగ్యం కోసం మేమే తిప్పలు పడాలిగా మరి కొయ్ కొయ్యి కోతలు ఉరకి రారు మహాత్ములు అన్నారు పెద్దలు ఏదో పని లేకుండా నువ్వు మా ఆసుపత్రికి ఎందుకు వస్తావు మహాత్ములు అనే పదము మీ బోటు వారికే కానీ మా బోటు వారికి కాదు అంది కమల భుజాన ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసి టేబుల్ మీద పెడుతూ మనందరము ఒక బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళమేనో ఇంకా రూటు మార్చు తల్లి నీ భాష వినలేక చస్తున్నాను చిరుకోపం ప్రదర్శించేసరికి కమల నవ్వేసింది కమల నేను చిన్ననాటి స్నేహితులం తల్లిదండ్రుల ఉద్యోగులిత్యా కొన్నాళ్ళు వేరువేరు ఊర్లు తిరిగిన భూమి గుండ్రంగానే ఉందన్నట్టు చివరికి ఒకే చోట స్థిరపడ్డాము కమల సెక్రటేరియట్లో పనిచేస్తోంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ అప్పుడప్పుడు నా డిస్పెన్సరీకి వచ్చి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి మరీ ఇంటికి వెళ్ళడం అలవాటు ఏమిటే కవల కబుర్లు అని అడిగాను ఏమున్నాయి కరుణ మామూలే ఈ మధ్య నాలుగైదు రోజుల నుంచి అత్తయ్యకు ఇంట్లో బాగుండడం లేదు నీ దగ్గరకు తీసుకోవద్దామని ఎప్పటికప్పుడే ప్రయత్నం కానీ వీలు కుదిరి చస్తేనా ఇంకా ఈవేళ మామయ్య గారికి చెప్పాను పొద్దున వచ్చారా అడిగింది కమల వచ్చారు ఈ మధ్య ఆవిడ ఆరోగ్యం బొత్తిగా బాగుండడం లేదే మందులు అవి రాసిచ్చావా దాని గొంతులో అత్తగారి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది కమలా ఆవిడ వచ్చింది డాక్టర్ కరుణ దగ్గరికి అన్న విషయం గుర్తుందా నీకు నా దగ్గరకు రావడం అంటే రోగానికి దూరమైనట్టే అన్నాను గొంతులో కించిత్ గర్వాన్ని మేళవిస్తూ అందుకే అత్తయ్యకు నువ్వన్నా నీ వైద్యమన్నా గురి ఎక్కువ నేనే దగ్గరుండి తీసుకువద్దామని నాలుగు రోజుల నుంచి ప్రయత్నం కుదిరి అబ్బా ఇంకా సుత్తి ఆపబోయ్ విసుగ్గా అన్నాను సర్లే ఇంతకీ అత్తయ్యగారి అనారోగ్యం ఏమిటి చెప్పమంటావా కుర్చీలో ఇబ్బందిగా కదిలి కదిలాను బాగుంది నేను ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ విషయం కనుక్కోవడానికి కాకపోతే మరెందుకు కనుక్కుంటున్నావు ఈసారి కమల నా మీదకు ధ్వజమెత్తింది విసుగుతో అదే ఇప్పుడు దొరికావు దొంగవు ఇందాక ఊరకరారు మహాత్ములు అంటే పెద్ద ఫోజు కొట్టావుగా అబ్బా చాలు గాని అసలు సంగతి చెప్పు ఓకే ఇక ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను కమలా నువ్వు ఉద్యోగం చేయకపోతే గడవదాని సంసారం నేను ఇలా సూటిగా అడిగేసరికి కమల కనుబొమ్మలు ముడిపడ్డాయి అంటే నీ ఉద్దేశం నా ఉద్దేశం కాదే పిచ్చిమొద్దు చంటి వెంటి ఆయన ముగ్గురు పిల్లల్ని మీ అత్తగారి మీద వదిలేసి నువ్వు టింగురంగా అంటూ ఉద్యోగం చేయడం ఏమిటి కరుణ మా అత్తగారు అలా నీతో అన్నారా కమల నువ్వు అపార్థం చేసుకోవద్దు ఆమెకు పెద్ద అనారోగ్యం ఏమీ లేదు పెద్ద వయసు దానికి తోడు ఈ ఎండలు దానితో కాస్త నీరసం నిష్్రాణ కానీ ఆవిడ మనసును ఏదో విషపురుగు తెలుస్తోంది అంటే అబ్బబ్బా ఆ అంటే కొంటేలు కాసేపు కట్టుబెట్టు నేను చెప్పేది పూర్తిగా విను విసుక్కున్నాను సరే చెప్పు మొహం ఇంత చేసుకొని నేనేం చెప్తాను అన్న ఆరాటంతో నా మొహంలోకి చూస్తోంది కమల కమల నువ్వు ఉద్యోగం చేయక తప్పనప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఆయాన్ని పెట్టుకోవచ్చుగా ప్లీజ్ కరుణ చెప్పేదేదో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పరాదు కమల ఆత్రంగా అడుగుతుంటే నా మనసు విలువెల్లాడింది ఆ రోజు ఉదయం కమలాత్త గారు నాతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి అమ్మాయి దాని మానానది టింగురంగా అంటూ తిరిగి వస్తుంది పిల్లల ముగ్గురిని సముదాయించలేక నా ప్రాణం పోతోందనుకో నేను వన్న ఐదుగురు పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం పెళ్లి పేరెంటాలు పురుడు పుణ్యాలు అన్నీ అయ్యాయి అనిపించి కృష్ణారామ అనుకుంటూ కూర్చోవచ్చు అనుకున్నాం ఇప్పుడు ఈ వయసులో ఈ పసిపిల్లల బాధ్యత ఏమిటి చెప్పు మాకు ఇంతకు ఆయన గారు రిటైర్ అవ్వడం వాళ్ళ పంచ బతకాల్సి రావడం మా ప్రారంభం అనుకో ఆవిడ అలా అంటుంటే ఎలాగో అనిపించింది తనకు ఆవిడ అన్నది నిజమే ఈ కమలకు అసలు బుద్ధి లేదు అని కమలను బాగా తిట్టుకుంది కూడా అతను కానీ వెంటనే కమల ఉద్యోగంలో చేరడానికి ఎదురైన పరిస్థితులు వారి కుటుంబ పరిస్థితులు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుంది తను ఏది ఏమైనా ఈ విషయం కమల చెవిని వేసి ఈ సమస్య ఓ పరిష్కార మార్గం చూడాలి అందుకే అసలు ఫోన్ చేద్దామనుకుంటుంటే కమలే వచ్చింది ఈలోగా కరుణ ఏమిటలా బొమ్మలా కూర్చుండిపోయావు కమల రెట్టించడంతో ఆలోచనల నుంచి చేరుకొని అసలు విషయం చెప్పేశాను నర్సు తీసుకొచ్చిన కాఫీ తాగేసి భారంగా నిట్టూరుస్తూ లేచి వెళ్ళిపోయింది కమల ఆ రోజు కమల ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ సుమారు ముప్పై ఏళ్ళ వయసున్న స్త్రీని వెంటబెట్టుకుని వచ్చింది సంటాడికి పాలు పడుతున్న సీతారామమ్మ కమలను ఆవిడను మార్చి మార్చి చూసింది కమల అత్తయ్య రేపటి నుంచే పిల్లల్ని ఈవిడ చూసుకుంటారు అంది అత్తయ్య గారికి ఆవిడను పరిచయం చేస్తూ అదేమిటే నేను చూస్తూనే ఉన్నానుగా దీర్ఘం తీసింది ఆవిడ మీకు విశ్రాంతి అవసరమని కరుణ చెప్పింది మీకు కాస్త అనేసం అది తగ్గేంత వరకు ఈవిడ చూసుకుంటారు అని చెప్పి ఆ వచ్చిన ఆవిడతో మామి రేపటి నుంచి రండి పొద్దున ఎనిమిది ఎనిమిది వరకు వచ్చి సాయంకాలం గంటల దాకా ఉంటే చాలు ఈ పిల్లల్ని చూసుకుంటూ అత్తగారికి మామగారికి వేళకు మందులు అవి ఇస్తూ ఉండాలి అంది అలాగేనమ్మా రేపు ఉదయం వస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ కాళ్ళ కడ్డం పడుతున్న సొంటాన్ని ఎత్తుకుని లోపలికి నడిచి వంట ప్రయత్నం మొదలుపెట్టింది కమల మొన్నటి నుంచి చీకటితోనే నిద్రలేచి వంట ముగించి అందరికీ భోజనాలు పెట్టి తను తినో తినకో హడావిడిగా ఆఫీస్కు పరిగెత్తడం మళ్ళీ సాయంకాలం పొద్దుగూకాక ఇల్లు చేరి మళ్ళీ వంట భోజనాలు కమల యాంత్రిక జీవితంలో మార్పు లేదు హలో డాక్టర్ కరుణా స్పీకింగ్ పేషెంట్ని పరీక్ష చేస్తూనే ఫోన్ ఎత్తి అన్నాను అలవాటుగా హలో డాక్టర్ నేను భర్త రాజారావుని మీరు వెంటనే బయలుదేరి ఒకసారి మా ఇంటికి రావాలి వాట్ ఈస్ ద మ్యాటర్ వాట్ హ్యాపెన్ ఆత్రంగా అడిగాను కమలకు ఒంట్లో బాగలేదు మాకెందుకో భయంగా ఉంది రాజారావు గొంతులో ఆదుర్దా గమనించి వెంటనే బయలుదేరాను నేను వెళ్ళేసరికి కమలను ఊడిలో పడుకోబెట్టుకుని కాఫీ తాగిస్తోంది అత్తగారు సీతారామమ్మ రాజారావు నాకు ఎదురొచ్చి లోపలికి తీసుకుని వెళ్ళాడు కమలను చూస్తే డాక్టర్నైనా నాకే చాలా భయం వేసింది రెండు మూడు నెలల్లో ఇంత మార్ప ఆశ్చర్యపోయాను మనిషి బాగా చిక్కిపోయి ఎముకల పోగులా తయారైంది కళ్ళ కింద నల్లని చారులు పక్కనే కూర్చొని పరీక్ష చేసి ఇంజక్షన్ ఇచ్చాను ఏమిటి మరీ ఇంతలా తయారైంది దానికి తోచకపోతే మీరైనా నా దగ్గరకు ఒకసారి తీసుకురావాల్సింది కనీసం నాకు ఫోన్ చేసి ఉన్నా నేనైనా వచ్చేదాన్ని నాలుగైదు సార్లు ఆఫీస్కు ఫోన్ చేస్తే మామూలు మాటలే తప్ప తనకు ఆరోగ్యం బాగలేదని మాట మాత్రంగా కూడా చెప్పలేదు ఇది అన్నాను కమల ముంగుర్లు సవరిస్తూ ఏం చెప్పాలో తోచక చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు రాజారావు ఇది ఇలా తయారవడానికి దాన్ని నేనే కారణం తల్లి నా బిడ్డ పెళ్లి కోసం అప్పులు చేసి అవి తీరడానికి వేరే మార్గం లేక దీన్ని ఉద్యోగంలో పెట్టాడు నా కొడుకు పెళ్లికి చేసిన అప్పులు తీరకుండానే పురుళ్ళు పుణ్యాలు అని మళ్ళీ అప్పులు నేను నీతో ఏదో మాట వరుసకు అంటే నన్ను శ్రమ పెట్టడం ఇష్టం లేక ఈ ఆయాను పెట్టింది మొగుడు పెళ్ళాం ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా ఆయాకు వంద రూపాయలు ఇవ్వలేరా అనుకున్నానే కానీ ఇద్దరి సంపాదనలో మూడు వంతులు అప్పులు తీరడానికే పోతోందని ఆలోచించలేకపోయాను ఆయాకు ఇవ్వవలసిన వంద రూపాయల కోసం రెండు బస్సులు మారి వెళ్ళాల్సిన దూరాన్ని బిడ్డ నడిచి వెళ్ళి నడిచి వస్తోందట ఆఫీసులో కాఫీ తాగడం కూడా మానేసిందట ఇందాక ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయిందని తీసుకువచ్చిన దీనితోటి ఉద్యోగస్తురాలు ఈ విషయం చెప్తే విన్న నా గుండె చెరువైందనుకో తల్లి ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే నా కొడుకు గతి పసివాళ్ళ గతి ఏమిటమ్మా అది తిరుగుతుంటేనే మాకు సంతోషం నా కొడుకుకి సుఖం ఈ ఇంటికి కళ డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం మనుషులు పోతే ఆ లోటు మళ్ళీ పూడ్చుకోగలమా అంత పెద్దావిడ వలవల ఏడుస్తుంటే నిజంగానే నాకు చాలా జాలి వేసింది ఆలోచన లేకుండా అలా ప్రవర్తించిన కమల మీద కోపం కూడా వచ్చింది కానీ అంతలోనే వారి కుటుంబ పరిస్థితి గుర్తు రావడంతో నేను కూడా కమ సీతారామమ్మ గారు మాటలు పట్టుకొని కమలను హెచ్చరించడం గుర్తుకొచ్చి గిల్టీగా ఫీల్ అయ్యాను కమలకు చిన్నతనం నుంచి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరి చేత మాటలు పడదు తన కారణంగా మరొకరు ఏమాత్రం బాధపడడం సహించదు అత్తగారు నాతో చెప్పడం నేను తనను హెచ్చరించడంతో ఆమె మనసు గాయపడినట్టయింది తనను తాను హింసించుకుంటూ అత్తమామల్ని సుఖపెట్టడానికి అహర్నిశలు పాటుపడి చివరకు ఈ స్థితికి వచ్చింది అప్పుడు నా దగ్గర కండల నీళ్లు పెట్టుకున్న ఆ అత్తగారే చిత్రంగా మారిపోయి ఈ కోడలి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకుంటోంది ఒకరి పట్ల ఒకరికి ఎంతటి అభిమానం ఎంతటి అనురాగం అత్తల ఆరళ్ళు కోడళ్ళ లోక లోకసహజం కానీ అవి మితిమీరి ఒకరి ప్రాణాలు బలిగొనే పరిస్థితి ఏర్పడడం కంటే విచారించవలసిన విషయం ఏముంటుంది ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉండాలి ప్రేమభావం పొంగి పొరలాలి అమ్మే ఆ అమ్మలాంటిది అని కోడలు అనుకుంటే కోడలే కూతురని అత్త అనుకుంటే అనుకోగలిగే విశాల హృదయాన్ని ఇరువురు పెంపొందించుకోగలిగితే ఏ చీకులు చింతలు ఉండవు అమ్మా కమల ఆప్యాయత పొంగిపోతున్న గొంతుతో పిలుస్తున్న సీతారామమ్మను తృప్తిగా చూశాను ఎలా ఉందే కమల చేతిని చేతిలోకి తీసుకుంటూ అడిగాను నాకేమీ బాగానే ఉన్నాను అలా ప్రగతికించావు ఏమిటి అయోమయంగా భర్త అత్తగారుల వైపు చూసింది కమల నువ్వు ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయావని నీ స్నేహితురాలు తీసుకువస్తే నాకు కాళ్ళు చేతులు ఆడక అబ్బాయికి ఫోన్ చేశాను వాడొచ్చి కరుణకు ఫోన్ చేశాడు నేనేదో చాదిస్తంగా కరుణతో అంటే అబ్బిబ్బే అదేం కాదత్తయ్య ఏదో తిరిగాయి అంతే అనేసింది కమల కంగారుగా ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకురాళని కాదమ్మా నువ్వు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ అందించే సుఖం మాకొద్దే తల్లి రే అబ్బాయి ఆ ఆయమ్మకి ఇవ్వాల్సిన డబ్బు లెక్క చూసి ఇచ్చాయి కమల కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని అప్పుడు ఆఫీస్కి వెళ్తుంది పిల్లల్ని నేనే చూసుకుంటాను దీని ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు అప్పులు అవే మెల్లుగా తీరుతాయి పోతే పది రూపాయలు వడ్డీగా పోతాయి అంతే ఖచ్చితంగా చెప్పేసింది సీతారామమ్మ రాజారావు డబ్బులు ఇచ్చేసి మామిని వెంటనే పంపించేశాడు కమల వారిస్తున్నా వినకుండా మరి కాసేపు కబుర్లు చెప్పి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి లేచి బయటకు నడుస్తున్న నేను వివిధ భారతిలోంచి మమకారమే ఆరణి జ్యోతి అది మదిలోన సుఖము శాంతి బాలు సుశీల యువల గీతం విని ఒక్క క్షణం అలాగే నిలిచిపోయాను అందరూ అలా ఆలోచించగలిగితే ఈ ఆత్మహత్యలు హత్యలు హింసాకాండలు జరిగేవేనా కట్నాల కోసం మాట పట్టింపుల కోసం అపార్థాలు పెంచుకొని చివరకు ప్రాణాలు బలిదీసుకునే ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో దీర్ఘంగా నిట్టూరుస్తూ మెల్లిగా నడవసాగాను